మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా అని పాట పాడుతూ దేవుని అడుగుదాం. ప్రభా, ప్రార్థన శక్తితో నన్ను నింపు, నీ అభిషేకము నాకు దయచే, ప్రార్థనలకు జవాబును చూడగలిగే విశ్వాసము నాకు దయచేయని ఈ పాటను హృదయపూర్వకంగా పాడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తిమంతుడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీయుతకు వచ్చేదరు ప్రభువా. దాసి తన యజమానురాలి చేతి తట్టు, దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లుగా ప్రభువా, నీ చేతుల వైపు నీ వైపు మా కన్నులు చూస్తూ ఉండగా మిమ్మల్ని ప్రార్థించాలో మాకు నేర్పించండి. నీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి. జవాబులు వచ్చే విధంగా
విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా చేయాలో నాకు మాకు నేర్పించండి. ఈ వాక్యమును ధ్యానించబోతుండగా మా అందరితో మాట్లాడండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటిపూర్వ వాడుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథం తెరుద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. పదో వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 17. లెట్ అస్ రీడ్ వర్స్ 10. 17వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నావన్నీయు నీవి, నీవియు. రెండే రెండు మాటలండి, చాలా చిన్న వచనము కానీ చాలా అర్థము ఈ చిన్న వచనంలో దాగి ఉంది. ఒకవేళ మీ బైబిల్ గ్రంథాల్లో ఈ లైన్ అండర్లైన్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ ట్రై టు హైలైట్ దట్ లైన్. ఆ లైన్ మీద మీరు అండర్లైన్ చేసుకోండి. నావన్నీయు నీవి, నీవియు నావి. ఇది ఎవరు చెప్పారు, ఇది ఎవరు మాట్లాడిన మాట అంటే మొదటి వచనం 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను సో ఏసయ్య చేసిన ప్రార్థన, బలమైన ప్రార్థన, ఏసయ్య చేసిన బలమైన ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన, విలువైన ప్రార్థన. ఏసయ్య చేసిన ప్రార్థనల్లో ఎక్కడ వెయిన్ రిపిటేషన్స్ మనకు కనబడవు, ఎక్కడ అర్థం లేని మాటలు, ఏదో అనాలనుకొని ఇంకేదో అనేసాను అన్న అటువంటి మాటలు కానీ పొరపాట్లు కానీ ఎక్కడ కనబడవండి. చూడండి, మనుషులుగా మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నేను అలా అనుకోలేదు కానండి అలా వచ్చేసిందండి, నేను అలా బాధ పెట్టాలనుకోలేదు కానండి అలా బాధ పెట్టేశానండి, ఐ డింట్ మీన్ ఇట్ అండి, కానీ నాకు అర్థమైతే నా మనసులో లేదు కానండి అలా అర్థం వచ్చేటట్లుగా మాట వచ్చేసిందండి అని కొన్నిసార్లు మనం పలికిన మాటలను బట్టి మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మన మాటలు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు తప్పుగా పొరపాటులో లేదంటే మనకి అజ్ఞానంతో మాట్లాడినప్పుడు ఎవరి విరోధంగా మనం మాట్లాడడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో సారీ నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసుంటే, కానీ నేను ఇలా అని అనలేదండి, ఇలా మిమ్మల్ని బాధ పెడతానని అనుకోలేదు, కానీ అలా వచ్చేసింది ఆ సమయంలో, దయచేసి క్షమించండి అని. కొన్నిసార్లు మన మాటలు మనం వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పలికిన మాటలలో ప్రతిదీ హీ స్పోక్ వెరీ పర్ఫెక్ట్లీ, చాలా పరిపూర్ణమైన మాటలు యేసయ్య మాట్లాడారు. ఆయన చేసిన ప్రార్థనలు కూడా, యేసయ్య తన జీవితంలో మనుష్య రూపంలో మన వలె మానవునిగా ఆయన లోకానికి వచ్చినప్పుడు మనందరికీ మాదిరి ఉంచి వెళ్ళడానికి ఆయన చాలా అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని కలిగినట్లుగా కూడా మనం చూడగలం. సో యేసయ్య చేసిన అద్భుతమైన ప్రార్థన చాలా వచనాలు ఉన్నాయి, ఇది చాలా సుదీర్ఘమైన ప్రార్థన, కానీ ఈరోజు సమయాన్ని బట్టి ఈ ఒక్క వర్స్, ఈ ఒక్క వచనమే మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకొని ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు ఆకాశము వైపు కన్నులెత్తి ఇలా ప్రార్థన చేశారు. మనం దానియేలు భక్తుని యొక్క ప్రార్థన జీవితాన్ని గమనించినట్లయితే ప్రతి దినము దినానికి ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. కొంతమంది అంటారు మోకాలు వేసే చేయాలా ప్రార్థన, లేదంటే చేతులెత్తే చేయాలా ప్రార్థన, ఎలా చేసినా దేవుడు వింటాడు, ఎలా చేసినా దేవుడు వింటాడు. కానీ ప్రార్థనలో దెర్ ఆర్ సర్టెన్ డిసిప్లిన్స్ ఇన్ ప్రేయర్, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని పోస్చర్స్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, వాటి ప్రకారం వాటిని అనుసరించి చేయగలిగితే ఇంకా డిసిప్లిన్డ్గా మనం ప్రార్థన జీవితంలో ఎదగగలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడి ప్రార్థన చేయొచ్చు, నేను నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నేను ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తూ ప్రార్థన చేయొచ్చు, కానీ చేస్తున్నప్పుడు రెండు మాటలు 2 నిమిషాలు చేశాక మళ్ళీ నా మనసు రోడ్డు మీద ట్రాఫిక్ వైపుకో లేదంటే నా ఎదురుగా కనబడే వారి మీదకో నా మనసు వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మోకాళ్ళు వేసి కన్నులు ఆకాశం వైపుకు ఎత్తి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఐ థింక్ ఆర్ ఫోకస్ ఇస్ రైట్ కదా, మన యొక్క దృష్టి, మన ఏకాగ్రత చాలా చక్కగా దేవునిపై మనం పెట్టి ఆ టైంలో మనం ఇంకేంటంటే మిగతావన్నీ ప్రక్కన పెట్టేసి కేవలం ఈ సమయాన్ని నేను దేవునితో మాట్లాడడానికి డెడికేట్ చేసుకుంటున్నాను అని మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, లేదంటే ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఆకాశము వైపు చూసి ప్రార్థన చేశారు అనే మాట చూసినాం. సో వెన్ వీ ప్రే ఇన్ సచ్ అ మేనర్ వీ కెన్ బీ ఫోకస్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో చాలా ఏకాగ్రతతో మన మనస్సు దేవునిపై నిలిపి మనం ప్రార్థన చేయగలం. సో యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న ప్రార్థనలో యేసయ్య తండ్రితో చెప్తున్న మాట ఏంటంటే, నావన్నీయు నీవి, నీవియు. పరలోకపు తండ్రితో యేసయ్య పలుకుతున్న మాటలు, యేసయ్య యొక్క కుటుంబంలో చేర్చబడిన మనము
పరలోకపు తండ్రికి మనల్ని కూడా దేవుడు బిడ్డలుగా స్వీకరించాడు కదా. తనని ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. పిల్లలు అవ్వడానికి అధికారం కావాలి, అవునా కదా? ఎందుకంటే పిల్లలైతే వారసులు అనే మాట ఉంది. పిల్లలు ఎవరైనా అయ్యారంటే వాళ్ళకు ఒక అధికారం వచ్చినట్లు. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకు చెందిన ఆస్తి, ఆ ఎయిర్ అంతటికి, ఆ యొక్క ప్రాపర్టీ అంతటికి వాళ్ళు ఎయిర్ అవుతారు అనమాట. అంటే హక్కుదారులు అవుతారు, ఆస్తిలో వారికి భాగము వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది పిల్లలైతే వారసులు అని. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమును, గాడ్ హ్యాస్ గివెన్ అస్ అథారిటీ టు బీ హిస్ సన్స్ అండ్ డాటర్స్, టు బీ హిస్ చిల్డ్రన్. దేవుని పిల్లలగుటకు మనము అధికారాన్ని పొందుకున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలమైన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనందరం ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి. అదేంటంటే దేవుని దగ్గర ఉన్నవన్నీ ఎవరివి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నవన్నీ ఎవరివండి? పిల్లలవే. ముందో తర్వాత, సూనర్ ఆర్ లేటర్ తల్లిదండ్రులవన్నీ ఎవరి దగ్గరకు వస్తాయి? పిల్లల దగ్గరకే వస్తాయి. చిన్న కుమారుడు అఫ్కోర్స్ బలవంతంగా తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, పోగొట్టుకున్నాడు. అయినా తండ్రి మళ్ళీ స్వీకరించాడు, తాను పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఇచ్చాడు. కానీ ఇంటిలో ఉన్నవన్నీ, తండ్రి దగ్గర ఉన్నవన్నీ ఎవరివండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన ప్రార్థనలో ఒక చక్కని మాట అంటున్నారు, తండ్రి నీవన్నీ నావి అని చెప్పడానికి ముందు యేసయ్య అంటున్న మాట ఏంటంటే నావన్నీ. విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం దేవ నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నావే అని నమ్ముతాం, కానీ నావన్నీ నీవే అని మాత్రం మనం ఎక్స్పీరియన్స్ చేయమని. ఇప్పుడు నావన్నీ దేవునివే అంటే నాకున్న తలాంతులు, నాకున్న బలము, నాకున్న సమయము, నాకున్న బిడ్డలు, నాకున్న ఆస్తి, వీటన్నిటిపైన అధికారం ఎవరిదన్నమాట? అది చేయం. చాలాసార్లు ఫస్ట్ స్టెప్ స్కిప్ చేసేసి నీవన్నీ మాత్రం నావి, కానీ నావన్నీ కూడా నావే అనుకుంటావు, అవునా కదా? ఏమనుకుంటామండి? ఏసయ్యా నావన్నీ నావే, నీవన్నీ కూడా నావే. కానీ యేసయ్య చూపించిన మాదిరి ఏంటంటే దేవునిలో ఉండే ప్రతి ఒక్కరూ, దేవుని మీద ఆధారపడే ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పగలగాలి. అదేంటంటే దేవా నావన్నీ నీవే, అండ్ నీవన్నీ కూడా నావే. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నావన్నీ నీవే అన్నప్పుడు నావి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచమంటే, ఎలా వాడమంటే, ఎలా ఉపయోగించమంటే నేను అలా ఉపయోగిస్తాను అన్నమాట. ఇంకొకటి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు వి డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బిలాంగింగ్స్. కొన్నిసార్లు మన చూడండి, సొంత ఇంటిని, అద్దె ఇంటిని వేరువేరుగా పెడతాం కదా. సొంత ఇల్లు అంటే ఎట్లా పెడతాం? క్లీనింగు, దులపడము, ఆ బాత్రూమ్స్ దగ్గర నుంచి ఎంత నీట్గా పెట్టుకుంటాం, ఎందుకంటే మా సొంత ఇల్లు అండి. అద్దె ఇంటికి వచ్చేసరికి కొంతమంది చాలా వేరియేషన్ ఉంటుంది. అద్దె ఇల్లు ఎలా ఉంటుందంటే హోటల్ లాగా, అదేదో వాడుకొని వదిలేసి వెళ్ళిపోతాం కదా ఎప్పటికైనా అన్నట్లుగా. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా దేవుడు మనం కొద్ది కాలం వాడుకోవడానికి మనకి దేవుడు ఇచ్చాడు. దేన్నైనా సరే ఒకరోజు మనం దేవునికి లెక్క అప్ప చెప్పాలి అని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని మనం వాడుకోగలిగితే, ఏదైనా సరైన విధానంలో మనం సద్వినియోగపరచుకొని మనం ఏం చేసినా మన జీవితము ద్వారా దేవునికి మహిమ ఖచ్చితంగా. స్కూల్స్లో కాలేజెస్లో చూడండి, క్లాస్ అంతా వెకేట్ చేసి లాస్ట్ పీరియడ్ అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ బయటికి వెళ్ళే స్టూడెంట్ ఏం చేయాలా? ఫ్యాన్లు లైట్లు ఏమన్నా ఉంటే, కానీ అది ఎవరికి అప్పచెప్తారు? అటెండర్సు, ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు నా కింద. కానీ మన ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తామండి? రూమ్లోండి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, చాలామంది వారి దేహాన్ని కూడా కొన్నిసార్లు దే డోంట్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ దేర్ బాడీ. వారి దేహాన్ని గురించి కూడా, వారి ఆరోగ్యాన్ని గురించి కూడా సరిగ్గా శ్రద్ధ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళని కూడా ఏముందిలే అండి. కానీ ఈ దేహము దేవుని ఆలయము, ఈ దేహములో దేవుడు నివసిస్తా ఉన్నాడు. మన దేహాన్ని గురించి మనదే అయినప్పటికీ ఎవరికి లెక్క అప్ప చెప్పాలండి? దేవునికి లెక్క. ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోతే ఒకరోజు ఎవరికి లెక్క అప్ప చెప్పాలి? దేవునికి లెక్క. నీకు ఇచ్చిన బిడ్డల్ని గురించి నువ్వు సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఎవరికి లెక్క అప్ప చెప్పాలి? నీకు ఇచ్చిన భార్యను గురించి కేర్ తీసుకోకపోతే, నీకు ఇచ్చిన భర్తను గురించి కేర్ తీసుకోకపోతే, నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వు సరిగ్గా బాధ్యతగా ఉండకపోతే ఎవరికి లెక్క అప్ప చెప్పాలి? బాస్కి కాదు. బాస్ సీసీ కెమెరాలో కొన్నిసార్లు చూస్తాడు, కొన్నిసార్లు చూడడు. బాస్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఉంటారండి, ఎంప్లాయీలు మామూలుగా పనిచేయరు కదా.
పనే చేయరు కదా, బాస్ వెకేషన్కి వెళ్తే మళ్ళీ ఆయన వస్తాడు రేపు వస్తాడు అన్నాక ఇవాళ అందరు సెటరేట్ అయిపోతా, ఇంకా ఆఫీస్లో మా అంత బాగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అన్నట్లు ఉంటారు. కానీ ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు మనకు అప్పగించినవన్నీ నావన్నీ నీవే, నావన్నీ నీవే అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ లోకంలో చాలా రెస్పాన్సిబుల్గా చాలా జాగ్రత్తగా దేవుని నామ మహిమార్థంగా మనము జీవించగలం. అయితే ఈరోజు నేను రెండో భాగం గురించి ఎక్కువగా మాట్లాడిన ఆశపడుతున్నా. రెండో భాగం ఏంటంటే నీవియు నావి. దేవుని దగ్గర ఉన్నవి ఎవరు అంట? జాన్ వెస్లీ గారివి, బ్లెస్సీ వెస్లీ గారివి, పాస్టర్ గారివి, పాస్టర్ గారు అంతేనా? సంఘ పెద్దలవేనా? అసిస్టెంట్ పాస్టర్స్ వేనా? దేవుని దగ్గర ఉన్నవన్నీ ఎవరు అంటే మనవే. ఒకసారి నావి అని చెప్పండి. ఆమెన్. నీవన్నీయు నావి. యాకోబు పత్రిక 4:2 చదువుదామా. యాకోబు పత్రిక 4:2 అందరం కలిసి చదువుకుందాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమియూ. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, దేవుడు చాలా దాతృత్వం కలిగిన వాడు అండి. హీఈస్ ద గ్రేటెస్ట్ గివర్. చాలాసార్లు కొంతమంది చారిటీకి ఇన్ని కోట్లు ఇచ్చారండి, బిల్ గేట్స్ వాళ్ళ సంస్థ పలానా వాళ్ళ ఫౌండేషన్కి ఇన్ని కోట్ల రూపాయలు డొనేట్ చేశారనగానే వాళ్ళ గురించి అన్ని వార్తాపత్రికల్లో రాసేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన ఇన్ని ప్రాఫిట్స్లో ఇన్ని కోట్ల రూపాయలు ఎయిడ్స్ ఫౌండేషన్కి వాళ్ళు డొనేట్ చేశారంట, లేదంటే పలానా ఆఫ్రికన్ దేశాల్లో, ఆఫ్రికా దేశాలలో ఉన్న దౌర్భాగ్య స్థితిలో నిరుపేదలుగా ఉన్న వారికి డొనేట్ చేశారంట. ఎంత గొప్ప దాతృత్వం అండి అని కొన్ని లక్షలు లేదంటే కొన్ని కోట్లు కోటీశ్వరులైన వారు డొనేట్ చేస్తుంటే వారి గురించి రాస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఈ ప్రపంచంలో ద గ్రేటెస్ట్ గివర్ ఎవరో తెలుసా? గొప్పగా ఇచ్చేది ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు, ఇవ్వబోతున్నారు, అది ఎవరంటే మన దేవుడే. హల్లెలూయా. హీస్ ద గ్రేటెస్ట్ గివర్. ఆయన కన్నా ఇంకెక్కువగా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. దేవుని కన్నా ఎక్కువగా ఇవ్వగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే మీకెందుకు పొందుకోవట్లేదంటే, మీరు ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోవట్లేదంటే మీరు అడగట్లేదు. ఎంత సింపుల్గా ఉంది చూడండి, ఇది చాలా సింపుల్. ఇది దేవుని మాటలు కాంప్లికేటెడ్ కాదండి. దేవుని మాటలు కొన్నిసార్లు తంత్రాలు మంత్రాల్లాగా చదివే వాళ్ళకి అర్థం కాకుండా, వినే వాళ్ళకి అర్థం కాకుండా ఉండవు. దేవుని మాటలు చాలా వెరీ వెరీ సింపుల్, వెరీ ప్లెయిన్. అవి ఫూలిష్ పీపుల్కి జ్ఞానం ఇస్తాయంట. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని మాటలు, దేవుని వాక్కులు ఎంత మరి గొప్పవంటే బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయంట. జ్ఞానోదయం కలుగుతుంది మనకి. వెన్ వీ రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్స్ వీ విల్ బికమ్ వైజ్. మన జ్ఞానవంతులుగా తయారవుతాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు. దేవుని వాక్యంలో చాలా సింపుల్గా వ్రాయబడింది. దేవుడు అంటున్నారు, మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరగట్లా. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనివ్వండి, దేవుడు గొప్ప దేవుడు, హీఈస్ ద గ్రేటెస్ట్ గివర్. గొప్పగా ఇచ్చేవాడు ఆయనే, కానీ మనం అడగకపోతే ఆయనకి ఎంత ఇవ్వాలనుకున్నా, ఆయన దగ్గర ఎంత ఉన్నా మన దగ్గరికి ఏమీ రావు. అర్థమైందా? దేవుని దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర, ఆయన ఇవ్వాలని కూడా ఎంత కోరుకుంటా ఉన్నాడు, కానీ నీవు అడిగే వరకు అవి నీ దగ్గరికి. వెరీ సింపుల్. మనం అడగకపోతే మనం పొందలేమండి. ఎందుకు నేను పొందట్లేదు అంటే దేవుడు అంటాడు అడగట్లా. నీకు అడగడం కొన్నిసార్లు చేత, యు డోంట్ నో హౌ టు ఆస్క్. ఏం చేస్తున్నారంటే అంట, 4 పోట్లాడుదురు యుద్ధం చేయుదురంట. పోట్లాడడానికి మాటలు వస్తున్నాయి కానీ నన్ను అడగడానికి మీకు మాటలు? మాకు తెలుసు, ఒక ఉన్నత స్థితిలో ఉండే ఒక కుటుంబము, జాన్ వెస్లీ గారు నన్ను ప్రార్థన చేయడానికి వారి ఇంటికి పిలిచారు. వారి తండ్రి గారే ఒక చాలా ఉన్నత స్థితిలో, వారు పాలిటిక్స్లో ఉండేవారు. వారు బ్రతికిన కాలంలో తన భర్త గారు కూడా ఒక ఎంపీగా చేశారు, తన తండ్రి గారు అయితే ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆ కుటుంబంలో ఉన్న సిస్టరు మమ్మల్ని వారి ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిచి వారి ప్రార్థన గదిలోనికి తీసుకువెళ్ళి ఇక్కడ నా కొరకు ప్రార్థన చేయండి అని జాన్ వెస్లీ గారు నన్ను అడిగినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత వారి సాక్ష్యం చెప్పారండి. వారి జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి వారి తండ్రి గారు అన్నారంట, నీకు ఆస్తిలో చిల్లి కవ్వ కూడా ఇవ్వనన్నారంట. వాళ్ళ తండ్రి ఎవరంటే
చాలా ఉన్నత స్థితిలో కోట్ల ఆస్తి ఉన్న తండ్రి, ఆ కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి ఆ తండ్రి అన్నాడంట, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అనగానే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఎప్పుడైతే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాడో, నా తండ్రిని నేను అడగాలనే ఆలోచన పక్కన పెట్టేసి మోకాళ్ళ మీద నా పరలోకపు తండ్రిని అడగడము మొదలుపెట్టా. నా భూలోకపు తండ్రి ఒకవేళ నాకు ఆస్తి ఇస్తే 1 crore, 1 crore rupees, 2 crores వస్తాయేమోగా దేవా, అవి నాకు ఇవ్వనంటున్నారు కదా, కానీ నాకు పరలోకపు తండ్రి నువ్వు ఉన్నావు, నేను ఎందుకు మా తండ్రితో పోట్లాడాలి, నా తోబుట్టులతో ఎందుకు పోట్లాడాలి, నిన్ను అడుగుతా అని ఆ సిస్టరు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించిన తర్వాత ఈరోజు ఈమె స్థితిని దేవుడు ఎంత అధికపరిచారంటే, వారు పుట్టింటి వాళ్ళందరికన్నా ఉన్నత స్థితిలో దేవుడు పెట్టారండి. హల్లెలూయా. ఆమె చెప్పిన సాక్ష్యం సచ్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ. కొన్నిసార్లు డబ్బు పెరుగుతూ ఉన్నప్పుడు, హోదా పెరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. వారిని చూసినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను, ఎందుకంటే ఇంత ఉన్నత స్థితిలో ఉన్నా ఇంత విశ్వాసమా. మేము వెళ్ళినప్పుడు కూడా షీ వాజ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇంటి నిండా ఫుడ్ అండి, మేము వెళ్తే టేబుల్ సరిపోనన్ని ఫుడ్, అన్ని డిషెస్ మాకు వడ్డిస్తూనే ఉన్నారు. మా వల్ల కాదండి అంటే వడ్డిస్తూనే ఉన్నారు. మీరు కూడా కూర్చొని తినండి అంటే, లేదండి నేను ఫాస్టింగ్లో ఉన్నాను, గడిచిన 20 రోజుల నుండి ఫాస్టింగ్లో ఉన్నా, ఇంకా కంటిన్యూ చేయాలని. చూడండి, ఇంటి నిండా ఫుడ్ కనబడతా ఉంటే, సుఖం ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు యూజువల్గా వచ్చే అనుభవాలు ఏంటంటే, తినుము తాగుము సుఖించుము అని అనుకుంటారు చాలామంది. కానీ దేవుని గట్టిగా పట్టుకునేవారు ఈ లోక సంబంధంగా ఎంత హెచ్చింపు వచ్చినా వాటన్నిటినీ పక్కన పడేసి దేవుని ఎదుట వినయముతో విధేయతతో సాగేవారు. హల్లెలూయా. నీవన్నీయు పోట్లాడడానికి మాటలు వాడడం కంటే దేవుని అడగడానికి మాటలు వాడితే ఎంత శ్రేష్టమో, ఇతరులతో ఆర్గ్యూ చేయడానికి మాటలు వాడడం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన నోటిని, మన మాటలను, మన పెదాలను వాడితే ఎంత శ్రేష్టమో. మన గురించి మనం చెప్పుకోవడానికి మాటలు వాడడం కంటే నా యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పడం కొరకు మన మాటలు వాడితే అది ఎంత శ్రేష్టమో. దేవుడు అంటున్నారు, మీరు అడగకనే పొందక యున్నారు. ఆపొస్తల కార్యగ్రంథం 4:31-33 ఒకసారి చదువుకుందాం. ఆపొస్తల కార్యగ్రంథము 4:31, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రార్థన చేయగానే సంథింగ్ హ్యాపెండ్. యాజ్ సూన్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ప్రేయిడ్, ద ఎర్త్ షుక్. భూమి కంపించడం అంటే చిన్న విషయం కాదు, భూకంపం రావడం అంటే అక్కడ ఉన్న భూమి కంపించడానికి ఏం జరిగింది, ఎర్త్క్వేక్ రావడానికి ఏం జరిగిందంటే, ప్రార్థన చేయగానే భూమి అంటే ప్రార్థనకున్న శక్తి భూమిని కంపింప చేయగలిగినంత. చాలాసార్లు మన దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధము ప్రార్థన అని, ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలమో మర్చిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటామండి. ఉందిలేండి ఆయుధం, తర్వాత వాడుకుందాం. ఈ రోజుల్లో పెప్పర్ స్ప్రేల గురించి చూస్తూ ఉంటాం కదా, ఆడపిల్లలు ఖచ్చితంగా ఏం క్యారీ చేయాలంట, పెప్పర్ స్ప్రే. ఎందుకంటే వాళ్ళని ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఆ పెప్పర్ స్ప్రే తీసి వాడి కంట్లో కొడితే వాడికి ఏమవుతుంది, గుడ్డోడు అయిపోతాడు కాసేపు. అప్పుడు ఈ అమ్మాయి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉంది, రాత్రికాల సమయంలో ఒకటి ఇంటికి వెళ్తూ ఉంది, ఎవరో తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. పెప్పర్ స్ప్రే ఉన్నప్పటికీ వాడలేదనుకోండి ఏమవుతుంది, నష్టపోతుంది, ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ రోజు ఉదయకాల సమయంలో అమ్మాయి ఫోటో వార్తాపత్రికలోకి ఎక్కుతుందేమో, తల్లిదండ్రులు తన గురించి ఏడ్చే భయంకరమైన పరిస్థితిలో అమ్మాయి ఎదుర్కోవాల్సి వస్తుందేమో. చేతిలో ఉంది, షీఈస్ ఎక్విప్డ్, బట్ షీఈస్ నాట్ యూజింగ్ ఇట్. చాలాసార్లు విశ్వాసలంగా మనం ప్రార్థన మన దగ్గర ఉంది, ప్రార్థన చేయాలని తెలుసు కానీ చేయడం లేదు కాబట్టి ఏం రావట్లేదండి జవాబులు. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది సంఖ్యలో, దేవుడు స్పేస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు. మా ప్రార్థన ఒకటే, జాన్ వెస్లీ గారు నేను ప్రతిరోజు సంఘం కొరకు ఒక ప్రార్థన చేస్తామండి. అదేంటంటే, ప్రభువా సంఖ్యలో పెరగడం కాదు, స్థలము విస్తరించబడడం కాదు మా ఆనందము, ఆత్మలో కూడా ప్రతి ఒక్కరము ఎదగాలి ప్రభు. ఆత్మలో ప్రతి కుటుంబము వర్ధిల్లాలి, విశ్వాసంలో ప్రతి కుటుంబం ఎదగాలి ప్రభు. సహాయం చేయని అడుగుతున్నా,
ఇక్కడ వరకు మన పరిధులు ఉన్నంత వరకు ఎన్ని కార్యాలు చూసామో, ఇంకా విశాలపరచబడిన తర్వాత అంతకు రెట్టింపైన కార్యాలు సాక్ష్యాలు మనం చూడబోతున్నాం. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. దట్ ఈస్ ఆర్ ప్రేయర్, దట్ ఈస్ ఆర్ హోప్. మా నిరీక్షణ, మా నమ్మిక అదే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మాకు తెలుసది. ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. 32వ వచనం చూడండి. ఆ పుస్తక కార్యగ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏక మనసు, ఏకాత్మ వచ్చిందంట. ఎక్కడ ప్రార్థన ఎక్కడుందో అక్కడ ఏక మనసు. వేర్ దెర్ ఇస్ ప్రేయర్ దెర్ ఆర్ నో కాన్ఫ్లిక్ట్స్. తలెత్తుతాయండి. ఐక్యతని పాడు చేసే చీడ పురుగులు ఎక్కడో ఒక దగ్గర పుడతానే ఉంటారు. సంఘంలో ఉన్న ఐక్యతను చెడగొట్టాలని, విశ్వాసుల మధ్యలో ఉన్న ఐక్యతను చెడగొట్టాలని, యూనిటీని చెడగొట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే బలమైన దేవుని కార్యాలు జరిగిన ప్రతిసారి అపోజిషన్ అనేది కూడా శత్రువు ఎవరొక్కరిని వాడుకొని దేవుని కార్యాలను పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి దిగివచ్చి అక్కడున్న భూమి కంపించడం మాత్రమే కాదు, కానీ అక్కడున్న వారందరూ ఏక మనస్సును ఏక హృదయమును ఏకాత్మయు. దేర్ వాస్ యూనిటీ. దేవుని ప్రజలు ఏకీభవించి ప్రార్థన చేస్తే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. భార్యాభర్త ఏకీభవించి ప్రార్థన చేస్తే కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. ఆమేన్. తల్లిదండ్రులు బిడ్డలు ఏకీభవించి ప్రార్థన చేస్తే కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఆమేన్. మొన్న ఒక సహోదరుడు వచ్చాడు. తన భార్య ఏడుస్తూ ఉంది. 7 సంవత్సరాలు అయింది అక్క పిల్లలు లేరు. చాలా డిప్రెషన్లో ఉన్న, చనిపోవాలనిపిస్తుంది. చాలా ఏడుస్తూ ఉందండి. ఆ భర్తకి ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, ఆ సహోదరిని ధైర్యపరిచి ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఆ బ్రదర్కి ఒక మాట చెప్పా. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినప్పుడు రిబ్కా గర్భాన్ని దేవుడు తెరిచాడని బైబిల్లో మేము చేస్తాం, సంఘం చేస్తుంది. కానీ మీరు కూడా కలిసి ప్రార్థన, మా భార్య చేసుకుంటుందిలే ప్రార్థన, మా భార్య వెళ్తుందిలే ఉపవాస కూడికలకి, పాస్టర్ గారు వాళ్ళు లేదంటే సంఘం చేస్తున్నారులే. నో, మీరిద్దరు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలు. ఆ బ్రదర్కి చెప్పా, ప్రతిరోజు డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళాక మీ భార్య మీరు కలిసి ఏకీభవించి మోకరించి ప్రార్థన. యూ ప్రే ఫర్ యువర్ వైఫ్. మీ భార్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు కార్యాలు చేస్తాడు. ఏక మనసు ఎక్కడుంటుందో అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, 33వ వచనం, ఇదియో కాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గుర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా. బహుబలముగా సాక్ష్యమిచ్చే శక్తి అపొస్తలులకు ఎప్పుడొచ్చిందంటే త్రూ ప్రేయర్. ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బహుబలముగా సువార్త ప్రకటించే శక్తి దేవుడు వారికి. నీకు చాలా దేవుని సేవ చేయాలని ఉంది, నీకు చాలా దేవుని గురించి చెప్పాలని ఉంది, నీ సాక్ష్యం పంచుకోవాలని ఉంది, కానీ నీకు ధైర్యం చాలట్లా. నీకు ధైర్యం ఎలా వస్తుందంటే వెన్ యు ప్రే యు గెట్ కరేజ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ధైర్యము తాగిన వాళ్ళకి వస్తుందంట. ధైర్యం విన్నారా? విన్నారండి. తాగిన వాళ్ళకి ఏమొస్తుందంట? మొన్న మేము వెళ్తున్నామండి మీటింగ్కి వెళ్తా ఉన్నాం. మీటింగ్ నుంచి రిటర్న్ అవుతున్నాం రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో. ఒకడు తాగి మెయిన్ రోడ్ మీద, నేషనల్ హైవే మీద మధ్యలో నడుస్తున్నాడు. మేము జాగ్రత్తగా చూసుకొని పక్కకి వెళ్ళాం. కానీ ఎవరైనా లారీ వాళ్ళు ఆ టైంలో తాగేసి నడిపితే ఖచ్చితంగా అతను లారీ కింద పడతాడు. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం మీటింగ్స్ నుంచి వస్తూ ఉన్నప్పుడు. నేను అంటున్నా, ఏంటి బుద్ధి లేకుండా అలా నడుస్తున్నాడు అంటే, బ్రదర్ చెప్తున్నారు తాగిన వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుందమ్మా, వాళ్ళు దేనికి కేర్ చేయరు. తాగిన వాళ్ళకి వచ్చే ధైర్యం వారి జీవితాన్ని పాడు చేసే ధైర్యమేమో. తాగిన వారికి వచ్చే ధైర్యం అందరి చేత తన్నులు తినించుకునే ధైర్యమేమో. కానీ ప్రార్థన చేసిన వారికి వచ్చే ధైర్యము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వచ్చే ధైర్యం. హల్లెలూయా. నువ్వు దేవుని సువార్త ప్రకటించాలనుకుంటే, నీ సాక్ష్యం చెప్పాలనుకుంటే, ఇతరులకు ఏసైన పరిచయం చేయాలనుకుంటే, నీలో ఏ పిరికితనపు ఆత్మ ఉందో, వెన్ యూ ప్రే, వెన్ యూ వెయిట్ అపాన్ గాడ్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలోను కనిపెట్టినప్పుడు గొప్ప ధైర్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దైవకృప 33వ వచనం, అపొస్తల కార్యము 4వ అధ్యాయం 33వ వచనం, దైవకృప అందరి యందు అధికముగా. ఈ రోజుల్లో కొంతమందికి ఎలా ఉందండి ఆరోగ్యం? షుగర్ చాలా అధికంగా ఉందండి. ఏంటంట, కొంతమంది అంటారు మా బాడీలో షుగర్ ఫ్యాక్టరీ ఉందండి.
ఇంటికి వస్తే టీలో షుగర్ కలపచ్చా అండి అని అడిగితే వద్దమ్మా షుగర్ ఫ్యాక్టరీ లోపల ఉంది షుగర్ లెస్ ఇవ్వండి అంటారు. అధికంగా కొంతమందిలో అనారోగ్యాలు ఉన్నాయి, కొంతమందిలో అధికంగా కోపం ఉంటుందేమో, కొంతమందిలో అధికంగా ఆవేశం ఉంటుందేమో, కొంతమందిలో అధికంగా బ్లడ్ ప్రెషర్ ఉంటుందేమో, కానీ ఇక్కడ అధికంగా అందరి యందు ఏముందండి? దేవుని కృప. హల్లెలూయా. అధికమైన దేవుని కృప ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం పొందుకోవాలంటే మనం అధికంగా ప్రార్థన బలముగా ప్రార్థన చేయాలి. వెన్ వి ప్రే, మూడు మాటలు త్వర త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పి పత్రిక 4:5 అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పి పత్రిక 4:6 చదువుదాం. 6 దేనిని గుర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇందాక ఒక మాట చదివాం కదా, నీవన్నీయు దేవునివన్నీ మనవే. కానీ దేవునివన్నీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? వాట్ మస్ట్ బీ డూ? మొట్టమొదటి అంశం ఏంటంటే, మొట్టమొదటి అంశము ఇప్పుడు మనం చదివాం కదా, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి. ప్రార్థన ఏ విషయాలకు చెయ్యాలి? స్టూడెంట్స్ ఎప్పుడు చేస్తారు? ఎగ్జామ్స్ కొరకు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు చేసినా చేయకపోయినా ఎక్కువ భక్తి ఎప్పుడు కనపరుస్తారంటే, ఒకటి ఎగ్జామ్స్, రెండవది ఇంటర్వ్యూలు, రిజల్ట్స్ రిజల్ట్స్, నెక్స్ట్ ఐసీయూలో కదండి. కొన్ని ఉంటాయి మనకి ఆ క్రిటికల్ సిట్యువేషన్ వచ్చినప్పుడు మా దగ్గర గట్టిగా ప్రార్థన మాత్రం పడుతుంది అక్కడ కదా. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం, కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. ఓన్లీ ప్రే ఇన్ క్రిటికల్ కండిషన్స్, ఓన్లీ ప్రే ఇన్ ఎక్స్ట్రీమ్ సిట్యువేషన్స్, ఓన్లీ ప్రే వెన్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ఓన్లీ ప్రే వెన్ దెర్ ఇస్ అన్ అంబులెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ హౌస్. అట్లా ఉందండి, ఇంటి ముందుకి అంబులెన్స్ వచ్చినప్పుడు, క్రిటికల్ కండిషన్లో మీకు ఎవరు సహాయం చేయడానికి లేనప్పుడు అప్పుడు చేయండి ప్రార్థన అనుందా? ప్రతి విషయంలో ఈ మాట చదువుతూ ఉంటే నేను, నాకు ఏ విషయాల్లో నేను ఇంకా ప్రార్థన చేయలేదు నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు అండి. ఈవెన్ యాజ్ ఐఎమ్ ప్రీచింగ్ నేను చెప్తూ ఉండగా కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు పలానా దాని గురించి ఇంకా చేయలేదే ప్రార్థన, నువ్వు పలానా దాని గురించి ఇంకా అడగలేదే, నువ్వు పలానా విషయం గురించి ఇంకా నా మీద ఆధారపడలేదే. ప్రతి విషయము యు కెన్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్, అన్నిటి గురించి చిన్న విషయం దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు, నేను ఇంత గొప్ప దేవుడిని ఇంత చిన్న విషయం తెస్తావా నా దగ్గరికి అని తిడతాడా? తిట్టడు. అర్థమవుతుందా? ఆ పిల్లలు కొన్నిసార్లు చాలా బిజీ ఉన్నప్పుడు ఏదైనా చిన్న విషయం పట్టుకొని వస్తారు, ప్రశస్త వస్తున్నానంట, ధన్యక్కని అడుగంట, నిత్యక్కని అడుగు, ఇది నేను చూసే అంత పెద్ద విషయము, నా మ్యాటర్ కాదు ఇది, నేను అంత నేను చేయాల్సింది ఏం కాదు, ఎవరో ఒకళ్ళు చేసేస్తారు, వాళ్ళని అడుగు వీళ్ళని అడగని పంపించేస్తూ ఉంటాను నేను నాకు టైం లేనప్పుడు. కానీ దేవుడు ఏనాడైనా చిన్న సమస్యతో ఆయన దగ్గరికి వెళ్తే పలానా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఇలాంటివి కూడా తీసుకొస్తారా నా దగ్గరికి అని చికాకు పడతాడా అండి? He will never ever be frustrated. చిన్న విషయాలు మన విన్నపాలు దేవుని దగ్గర తీసుకెళ్ళినా, పెద్ద విన్నపాలు తీసుకెళ్ళినా అదే శ్రద్ధతో వింటాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. మన మాట కాదు కదా, దేవుని మాట. ప్రతి విషయం దాండ్ అన్నాడు, ఆయనది ఇమ్మన్నప్పుడు మనకేంటి బాధ? కానీ మనం తీసుకెళ్ళాం. ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళాక ఇక నా వల్ల కాదన్నాక అప్పుడు తీసుకెళ్తాం దేవుని దగ్గరికి. కానీ దేవుడు అంటాడు ప్రతి చిన్న, ఈవెన్ బిఫోర్ మ్యాటర్స్ కాంప్లికేట్, సమస్యలు ఇంకా జటిలం అవ్వక ముందే, నెత్తి మీద వచ్చి టెన్షన్ స్ట్రెస్ కూర్చోక ముందే, స్టార్ట్ అయినప్పుడే నువ్వు నా దగ్గర తెచ్చుకుంటాను, ఎంత ఈజీగా పరిష్కరించేవాడిని అని దేవుడు అనుకుంటారు కొన్నిసార్లు. కొన్నిసార్లు సమస్య స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు, మన లోపల ఒకటి ఉంటుంది కదండి, తెలిసిపోతూ ఉంటుంది ఇదేదో అయ్యేలా ఉందని. అయినా ఏమవుతుందో చూసి అప్పుడు చేద్దాంలే ప్రార్థన అనుకుంటా, అవునా కదా? కొన్ని మన మైండ్లో చిన్న డౌట్ లాగా స్టార్ట్ అవుతాయండి, ఇదేదో స్టార్ట్ అయింది ఇదేదో అవుతుంది, అది ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా, అది రిలేషన్షిప్స్ అయినా, ఫైనాన్షియల్ థింగ్స్ అయినా, బిడ్డల విషయమైనా, ఏదైనా చిన్న సూచన, పాలు మాడుతున్నప్పుడు చిన్న వాసన వస్తుంది మనకి, మొత్తం బాగా మాడు వాసన వచ్చాక కిచెన్లోకి వెళ్దాం అనుకుంటే గిన్నె వేస్ట్, స్టవ్ అంతా క్లీన్ చేయాలా, ప్రమాదం కూడా అవుతుంది. బట్ సమ్టైమ్స్ వీ వెయిట్ అంటిల్ ద మ్యాటర్స్ ఆర్ రియలీ సీరియస్. కొన్నిసార్లు సమస్య బాగా జటిలం అయిపోయే వరకు అడిగి ఇప్పుడు తీసుకెళ్తా దేవుడి దగ్గరకు అనుకుంటాం,
వై యూ వేస్టింగ్ టైం? ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నావు దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి? యూ డోంట్ నీడ్ అన్ అపాయింట్మెంట్ టు కాల్ అపాన్ గాడ్. దేవుని పేరు పిలవడానికి, ఆయన సహాయం కోరడానికి నీకు అపాయింట్మెంట్ అక్కర్లేదే. ప్రతి విషయము అందులో మొట్టమొదటి అంశము, టేక్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. టేక్ ఎవ్రీ డీటెయిల్ టు గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ ప్రేయర్. రెండవ అంశం, మత్తయి సువార్త 7:7-8. మత్తయి సువార్త 7:7, అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 7:7-8. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అక్కడ వరకు ఆపేస్తాం. యాక్చువల్గా మనం ఎప్పుడు అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అక్కడ వరకు ఆపుతాం. బట్ దేర్ ఇస్ అ కంటిన్యూటీ టు దాట్. దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉందండి. ఏంటంటే, అడిగిన ప్రతి ఒక్కడు పొందుతాడంట. అబ్బా, ఎంత మంచి మాట అండి ఇది. అడిగే ప్రతి ఒక్కరూ అందరు పొందుతారయ్యా, అందరు పొందుతారు. వాక్యం చెప్తుంది ఇది, అడుగు ప్రతి వాడును పొందును. సో మొట్టమొదటి అంశం ఏం చూసామంటే, ప్రతి విషయం దేవుని దగ్గర తీసుకెళ్ళాలి ప్రార్థనలో. ఆమెన్. రెండోది, నువ్వు ఏ విషయం దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళినప్పటికీ అడిగిన ప్రతి ఒక్కరూ, అలాగని నా శత్రువు చచ్చిపోవాలండి అంటే దేవుడు గ్రాంట్ చేయడు. పక్కన ఉన్నాడు ఫెయిల్ అవ్వాలంటే వ్యర్థమైన కోరికలు దేవుడు అగ్రి చేయరండి. కొన్నిసార్లు మా ప్రేయర్ టవర్కి కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారంట, అక్క నా పేరు సో అండ్ సో, పలానా అబ్బాయితో నా పెళ్ళి సెట్ అవ్వాలని ప్రార్థన చేయండి. వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు జరిగిపోవాలంట. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మలకి ఇష్టంలా, మా అమ్మలకి ఇష్టంలా. నాకేమో చదువు లేదు, రూపాయి సంపాదించను. కానీ ఎవరు కావాలి? అమ్మాయి కావాలి. పెళ్ళి మాత్రం అయిపోవాలి. దేవుడు కొన్ని శాంక్షన్ చేసేయమని ప్రార్థన కొన్నిసార్లు నాకు చెప్తా ఉంటారు మా ప్రేయర్ వారిస్. ఇలా అడుగుతున్నారమ్మా, దేవుని చిత్తం జరగాలని మాత్రమే ప్రార్థన. ఇది జరిపించేయండి అయ్యా, ఇది శాంక్షన్ చేసేయండి అయ్యా. చేయమండి, అట్లాంటి ప్రార్థన చేయ. అడుగు ప్రతివాడు నువ్వు పొందును. ఎస్, దేవుని చిత్తానుసారంగా అడిగితే ఖచ్చితంగా పొందుకుంటావు. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా అడిగితే ఖచ్చితంగా, ఆయన మహిమార్థంగా అడిగితే ఖచ్చితంగా పొందుకుంటాం. గడిచిన వారంలో నేను గుంటూరు దగ్గర ఒక మీటింగ్లో వాక్యం అందించడానికి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు వాళ్ళు నన్ను ఆహ్వానించారు. ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని గురించి ఒక సాక్ష్యం చెప్పారండి. వారికి ఇద్దరు కుమారులు. ఆయన 2012 ఇజ్రాయెల్ దేశానికి హోలీల్యాండ్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడున్న యూదులందరిని చూసి ఒక ప్రార్థన చేశారంట. ఏమనంటే, నా పిల్లలకి యూదులకు ఇచ్చిన జ్ఞానం లాంటి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ప్రేయర్, చాలా ప్రత్యేకమైన అందరం చేయమట్లా. మన సొలొమోను జ్ఞానం అంటాం, శద్రక్ మేషక్ అభ్యద్నగుల జ్ఞానం అంటాం. ఐ డో ప్రే దోస్ ప్రేయర్స్ ఫర్ మీ అండ్ మై చిల్డ్రన్. కానీ ఆ పాస్టర్ గారికి దేవుడు ఒక ప్రార్థన పెట్టాడు, యూదులకు ఇచ్చిన జ్ఞానం లాంటి. అప్పటి నుంచి వేస్తూనే ఉన్నారంట. వాళ్ళ అబ్బాయి 10th వచ్చాడు, కంప్యూటర్లో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ నేర్చేసుకున్నాడంట. చదువు కొద్దిగా పక్కన పెట్టి పాస్ అయ్యేలాగా చదివేవాడంట. కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చేసుకొని గూగుల్ కంపెనీలో చెప్పలేని సంఖ్య శాలరీ ఇప్పుడు వస్తుంది అబ్బాయికి. ఒకసారి స్తోత్రం చెప్దామండి. కేవలం 10th క్వాలిఫికేషన్తో ఒక చాలా ప్రెస్టీజియస్ పొజిషన్లో దేవుడు ఆ కుమారుడిని తీసుకువెళ్ళి చెప్పాను, రా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి నీ సాక్ష్యం నువ్వు చెప్పాలి. వస్తానక్క, ఖచ్చితంగా వచ్చి సాక్ష్యం పంచుకు. ప్రతిరోజు నా దినాన్ని వెసలన్న వాక్యంతో ప్రారంభిస్తా. దేవుని మాటలతోనే నా జీవితాన్ని నేను ప్రారంభిస్తా ఉన్నా. దేవుడు ఇంత అద్భుత కార్యము, దేవుడు తనని ఎంత స్థితిలో పెట్టారంటే ప్రపంచం అందరూ కూడా అసూయపడే అంత స్థితిలో ఒక 10th క్వాలిఫికేషన్. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుడిచ్చిన తన తండ్రి ప్రార్థన అండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. మీకు ఎలా అనిపించిందండి ఆ ప్రార్థన చేయాలి? ఏమోనండి తెలీదు. హోలీల్యాండ్కి వెళ్ళినప్పుడు అనిపించింది, యూదులకు ఇచ్చిన జ్ఞానం వంటి జ్ఞానం నా కొడుకులకి ప్రభు అని అడిగాను. ఎగ్జాక్ట్లీ ఇది ఇట్ ఫుల్ఫిల్డ్. నేను కూడా చెప్తా ఉంటాను కదా, నా జీవితంలో ఫ్లైట్లు చూసినప్పుడల్లా ప్రార్థన చేసుకునేదాన్ని. ఫ్లైట్లో వెళ్ళాలయ్యా, సేవ చేయాలయ్యా, నీ సువార్త ప్రకటి. అప్పట్లో ఫ్లైట్లు అంటే ఈ రోజులా కాదండి. నేను ప్రార్థన చేసిన నా ఇంటర్మీడియట్ 1st మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరూ ఫ్లైట్ ఎక్కలేరు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అందరం ఎక్కగలుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఎందుకో ఆశ, ఎందుకో ఆ ప్రార్థన. ఒకరోజు యూత్ మీటింగ్లో ఒక దైవజనులు అందరిని అడుగుతా ఉన్నారు నిలబెట్టి,
మీరేమవ్వాలనుకుంటున్నారు, మీరేమవ్వాలనుకుంటున్నారు ఒక్కొక్కరు నిలబడి చెప్తున్నారండి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాం, ఇంజనీర్ అవ్వాలను, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. నా దగ్గరికి రాగానే అన్నాను ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటాను. దిస్ ఇస్ రియాలిటీ. ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నానంటే ఆ దైవజనులు ఒక మాట అన్నారు ఏమనంటే, అదంత చిన్న విషయం కాదమ్మా, అదంత చిన్న విషయం, పెద్ద కోరికే కానీ ఇట్స్ నాట్ ఈజీ. అది అవ్వాలంటే నువ్వు చాలా దేవుళ్ళో ఎదగాలి, చాలా దేవుని వాక్యం నేర్చుకోవాలి. అది అంత ఈజీగా వెంటనే నా మనసు చివుక్కుమనిందండి. ఇంత పెద్ద ఆశ నేను మిగతా వాళ్ళందరినీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని నా దగ్గరకు వచ్చేసరికి అదంత ఈజీ. దానికి యూ మస్ట్ ఎక్విప్ యువర్ సెల్ఫ్. చాలా ఎదగాల, వాక్యం చాలా ధ్యానించాలి అన్నప్పుడు ఒక నిమిషం అనిపించింది ఇంతమందిలో ఏదో నన్ను చిన్న పుచ్చినట్లు అనిపించింది. కానీ ఈరోజు దేవుడు చేయలేదా? దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడగకనే పొందక యూ హ్యావ్ నాట్ బికాస్ యూ ఆస్క్ నాట్. అడిగిన వారందరూ, చూడండి ఆ మాట 8వ వచనం, అడుగు ప్రతి వాడును. నీ జీవితంలో నువ్వు ఎందుకు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావంటే నీకు అడగడం చేత అవ్వట్లేదు, అంతే సింపుల్. అడగడం చేత అడుగు ప్రతి వాడు పొందుతాడు. 3 అంశం చెప్పి ముగిస్తాను చూడండి. 11వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచివులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను. పరలోకమందున్న తండ్రి అడుగు వారికి, కండిషన్ చూసారా, అడిగే వారికి ఏమిస్తాడంట, మంచి ఈవులను నిశ్చయంగా ఇస్తాడంట. చూడండి దేవుని వాక్యము ఒక్కొక్క మాట పట్టి పట్టి చదివితే చాలా మీనింగ్ ఉంటుంది. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇస్తారే, పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా ష్యూర్లీ తనను అడుగు ప్రతి వారికి ఏమిస్తాడంట, చీప్ అండ్ బెస్ట్ కాదు. మనం ఏమిస్తాం? నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తావు ప్రార్థన చేస్తాను, చీప్ అండ్ బెస్ట్లో మంచిగా దొరకాలయ్యా, ఏంటి తక్కువ రేట్లో మంచి దొరకాలి ప్రభు ప్రార్థన చేసి, ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవ్వడం ఇష్టం ఉండదు. తక్కువ రేట్లో మంచి మెటీరియల్, తక్కువ రేట్లో మంచి ఆఫర్కి మంచి వస్తువులు దొరకాలయ్యా. దేవుడు అట్లా ఇవ్వడండి, చీప్ అండ్ బెస్ట్లో ఇవ్వడు. ఏదో ఒకటి అడిగారు కదా ఇచ్చి వదిలించుకుందామని ఇవ్వడు తెలుసా. కొన్నిసార్లు మనం బాగా విసిగిస్తే ఏం చేస్తాం, ఏదో ఒకటి ఇచ్చి ఇచ్చాను కదమ్మ వెళ్ళి అంటాం పక్కకి, అవునా? విసిగించకు, ఇంకా ఊరికే అడిగి విసిగించకు, ఏదో ఒకటి నీకు ఇస్తున్నా కదా వెళ్ళిపో. దేవుడు అడిగే ప్రతి ఒక్కరికి నిశ్చయముగా మంచి ఈవులను, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హీ విల్ గివ్ గుడ్ గిఫ్ట్స్. మంచివంటే మంచివే, మంచివంటే మురిగిపోయినవి, ఎక్స్పైర్ అయిపోయినవి, పాడైపోయినవి, అవుట్డేటెడ్ అవి కాదండి. పక్కన పడేసినవి కాదు ఇచ్చేది, మంచివే ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి, దేవుడిచ్చే ఈవులు ఎలా ఉంటాయో అక్కడ వ్రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద, జ్యోతిర్మయుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఫాదర్ ఆఫ్ లైట్స్. ఈ రోజుల్లో లైట్స్ చూస్తూ ఉంటే ఎన్ని రకాలో, కొన్ని దేశాలు వెళ్తూ ఉన్నప్పుడు షాండిలియర్స్ అమ్మే స్టోర్స్ ఉంటాయండి, 2 కళ్ళు సరిపోవు ఆ లైట్స్ చూడ్డానికి. ఆ వెలుగులు, ఆ లైట్స్ చూస్తూ ఉంటే అబ్బా ఎన్ని లైట్సా, ఎన్ని డిజైన్సా. ఫాదర్ ఆఫ్ లైట్స్, ఆయన జ్యోతిర్మయుడగు, ఆయనలో చీకటి లేదు, కొంచెం కూడా లేదు చీకటి. ఈ జ్యోతిర్మయుడగు తండ్రి ఇచ్చే ఈవులు ఎలా ఉంటాయంటే, ఎలాంటి ఈవులండి, శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరం. శ్రేష్టమైన ఈవ్ అంట, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్. ఆమెన్. పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఉంటాయంట దేవుడి దగ్గర. ఏముంటాయి? మనం సెలెక్ట్ చేసుకుంటే సరిగ్గా సెలెక్ట్ చేసుకోమేమో, కానీ దేవుడు మన కొరకు సెలెక్ట్ చేసి పెడితే ఎలా ఉంటాయండి, మామూలుగా ఉండవు మళ్ళీ. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకి మనం సెలెక్ట్ చేసేసుకొని చాలా మంచి సెలెక్ట్ చేసుకున్నామని ఫీల్ అవుతాం, కానీ అది చాలా వేస్ట్ది సెలెక్ట్ చేసుకొని మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోవచ్చు.
కానీ దేవుడు సెలెక్ట్ చేసేవి, దేవుడు ఇచ్చేవి ఎట్లుంటాయంటే శ్రేష్టమైన ప్రతి, ఎవరికి ఇస్తారు దేవుడు శ్రేష్టమైన ఇవి? తనను అడిగే, సింపుల్ అండి, తనను అడిగే ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన ఈవులను దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను అడగడం, నాకు అడగడం నేర్పించయ్యా, ఎలా అడగాలో నాకు నేర్పించు, నీ నుండి ఆశీర్వాదాలు జవాబులు పొందుకునేటట్లు నేను అడగడానికి నాకు సహాయం చేయని ప్రభు సన్నిధిలో అడుగుదాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న మన దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి అయ్యా, నీవన్నీ నావే ప్రభా, కానీ వాటిని ఎలా పొందుకోవాలో, ఎలా స్వతంత్రించుకోవాలో నాకు తెలియపరచవు తండ్రి. అడుగు ప్రతివాడు పొందును, అడుగు ప్రతివాడు పొందును. ఇంకా ఏ విషయాలు అడగలేదు నువ్వు, ఇంకా ఏ విషయాలు దేవుని దృష్టికి తీసుకువెళ్ళలేదు, అన్నీ చూస్తున్నాడు దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన ఎప్పుడు సహాయం చేస్తారంటే నువ్వు నోరు తెరిచి అడిగితే. He wants to answer your prayer. He is eager to fulfill your prayer. He is eager to fulfill your heart's desire. Nijamga mara pedte aini prarthanaku jawab ichchevadu. Paraloka tandri nadigina manchi voliyakunduna paraloka tandri nadigina మొరపెట్టు సహోదరి, సహోదరుడా, డోంట్ బి సైలెంట్, డోంట్ బి క్వైట్, కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, గివ్ యువర్ పిటిషన్స్ అండ్ రిక్వెస్ట్. నీ మనవులు ఏంటో చెప్పుకో తండ్రికి, నోరు తెచ్చి చెప్పుకో, అన్ని చెప్పుకో, పర్వాలేదు. ప్రతి విషయమందు, ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచి అడుగు ప్రతివాడు పొందును. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఇంతకన్నా ఏం భరోసా మాకు కావాలి ప్రభా, ఇంతకన్నా ఏం ధైర్యం మాకు కావాలయ్యా. మనుషుల దగ్గర వెళ్ళి అడిగితే చిన్న చూపు చూస్తారేమో, ఒకవేళ మా స్థాయికి మించి మేము అడిగితే మేము తిట్లు గద్దింపులు పొందుకుంటామేమో మనుషుల నుండి, తిరస్కారాన్ని పొందుకుంటామేమో. కానీ నిన్ను అడిగితే అయ్యా అడుగు ప్రతివాడు పొందునన్నావు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఒక్క నిమిషం సమయం తీసుకొని అడుగుదామా. నువ్వేం చెప్పుకోలేదు ఇంకా నీ తండ్రికి, ఏం అడగలేదు నీ దేవుని సన్నిధిలో. నీ తండ్రి జ్యోతిర్మయుడైన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ప్రార్థనాలకించు దేవుడవయ్యా. అడిగితే చాలన్నో ప్రభా, ఇంకేం అక్కర్లేదయ్యా, నేను అడిగితే చాలు. దేవా ఎంత ప్రేమ కలిగిన వాడో,
ఎంత దాతృత్వం కలిగిన దేవుడు. లార్డ్, యు ఆర్ అ గ్రేట్ గివర్, గ్రేట్ గివర్. నీలాగా లావిష్గా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభా. యు కెన్ గివ్ అబవ్ అండ్ బియాండ్ వాట్ వీ కెన్ ఆస్క్ ఆర్ ఇమాజిన్. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు, అత్యధికంగా ఇచ్చే వాడవయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్ను మేము కలిగి ఉండి కూడా మేము ఇంకా మా జీవితంలో ఇబ్బంది పడుతున్నామంటే బహుశా మేము అడగడం లేదేమో. ఈ బిడ్డలని సన్నిధిలో తమ హృదయాలు కుమ్మరించుకొని వేటి కొరకు అడుగుతున్నారు. నీ పరిశుద్ధాలయములో మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి. నీ పరిశుద్ధాలయంలో మా మొరలు ఆలకించి, నీ పరిశుద్ధాలయంలో మా అక్కర్లు తీర్చండి అయ్యా. మా అక్కర్లు తీర్చబడే స్థలము నీ సన్నిధే, నీ పాదాల సన్నిధే, నీ పాద సన్నిధే ప్రభా. నీ మీద ఆధారపడుతూ నీ వైపు చూస్తుండగా మేలు కొరకు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనమని. సమృద్ధి అయిన నీ కృప, సమృద్ధి అయిన నీ కృప మా అందరి మీద ఉంచండి. సమృద్ధి అయిన నీ కృప మా కుటుంబాలన్నీ కూడా పొందుకోవడానికి సహాయించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.